హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇందూస్ వంటిల్లు. ఈరోజు వీడియోలో చేమ్యా ఎగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నా అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఈవినింగ్ పిల్లలు ఏమైనా అడిగినప్పుడైనా ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ కూడా ఫిదా అయిపోతారు. బయట నూడిల్స్ కన్నా ఇదే బెటర్ అండి. ఇది ప్రిపేర్ చేయడానికి ముందు ప్యాన్లో ఒక కప్పు దాకా చేమ్యా పుల్లలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారినంత వరకు వేయించుకోవాలండి. మనకి చేమ్యా ఎగ్ అనేది టేస్ట్ బాగుండాలంటే ఇది వేయించుకొని ఉడకబెట్టుకునే దానిలోనే ఉంటుందండి. ఇదొక్క ప్రాసెస్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఒక కప్పు సేమియా పుల్లలకి 3 కప్పులు దాకా వాటర్ వేయాలి. 3 కప్పుల కన్నా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని సేమియా పుల్లలు 80% ఉడికినంత వరకు ఉడకనియాలి. ఇది ఉడకబెట్టే టైంలో మాత్రం మీరు దగ్గరుండి చేయాలి, ఎందుకంటే ఇది కొంచెం మెత్తగా అయిపోయినా కూడా మీకు అస్సలు టేస్ట్ బాగుండదండి. ఇదే టైంలో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఫైనల్గా వేశారంటే చేమ్యా పుల్లలకి ఉప్పు అనేది పట్టదు. ఇలా ఉడకబెట్టుకునేటప్పుడు వేయడం వల్ల చేమ్యా పుల్లల లోపల వరకు ఉప్పు వెళ్తుంది. మూత పెట్టి 1-4 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనియాలి. 4 నిమిషాల తర్వాత ఓపెన్ చేసినట్టయితే మనకి సేమ్యా బాగా ఉడికింది. మీరు ఫింగర్తో ఇలా పట్టుకుంటే విరిగిపోయేటట్టు ఉండాలన్నమాట. ఇంతకన్నా ఎక్కువ కుక్ అవ్వకూడదు. వీటిని వాటర్ ఒంపేసి ఒక జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వెంటనే 1 గ్లాస్ దాకా కూల్ వాటర్ వేయడం వల్ల మనకి సేమ్యా పుల్లలు అనేవి అంటుకోకుండా ఉంటాయి. వాటిని ఒక పక్కన పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 కప్పు సేమ్యా పుల్లలకి 3 గుడ్లు అయితే సరిపోతాయండి. మీకు కావాలంటే 4 గుడ్లు కూడా వేయచ్చు. ఈ సేమ్యా ఎగ్కి పెప్పర్ పౌడర్ అనేది కంపల్సరిగా ఉండాలండి. దానివల్లే మనకు టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పసుపు, ఉప్పు, పెప్పర్ పౌడర్, కారం వేసుకొని ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ గుండలాగా చిన్న ముక్కలుగా అయిపోయేటట్టు ఫ్రై చేయొద్దండి. కొంచెం పెద్ద పెద్దగా ఉండేటట్టు ఫ్రై చేయండి. మనకి ఈ రెసిపీలో బయట కనిపించేటట్టు ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. వీటిని ఒక పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత చిన్నగా తరిమిన ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. పచ్చిమిరపకాయలు, క్యారెట్ కూడా, మీ దగ్గర ఉంటే క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేయండి. వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఓవర్ కుక్ అవ్వకూడదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మనం బయట నూడిల్స్ కొనుక్కునేటప్పుడు ఏ విధంగా అయితే ఫ్రై చేస్తారో ఆ విధంగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో పచ్చిగా తగిలితేనే బాగుంటాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందు మనం ఉడికించుకున్న సేమ్యాను వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి 1-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అప్పుడు సేమ్యా మొత్తం కూడా వేడిగా అవుతుంది అన్నమాట, అలాగే విడివిడిగా అయిపోతుంది. తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఇంకా బయట నూడిల్స్ అవి ఏమీ తినరు. ఇలా కలిపిన తర్వాత ముందు ఆల్రెడీ ఉప్పు ఉడికించినప్పుడు అలాగే ఎగ్ ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి మీరు చెక్ చేసుకొని ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇదే టైంలో మీరు కావాలంటే వెనిగర్, సోయా సాస్ కూడా యాడ్ చేయొచ్చండి. నేను అవేమీ యాడ్ చేయలేదు. తర్వాత ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ని, వాటిని కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం జరగాలి. బాగా కలుపుకోవాలి. వెనిగర్, సోయా సాస్ ఈ రెండు వేయకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నిజంగా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా దీంట్లోని చిన్నగా తరుముకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఈ విధంగా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, ఆ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ.